ఇప్పుడు ఇక పనితనం అంతా ఎక్కడుందంటే ఏ విషయాన్ని కూర్చైనా మనం ప్రార్థన చేసేటప్పుడు పరిపూర్ణముగా నమ్ముట విశ్వసించుట అనే దాని మీదనే ఇప్పుడు మన పనితనం అంతా ఆధారపడి ఉంది ఇది నీకు నీవు నీలో ఆలోచించుకొని వివేచించుకొని సమకూర్చుకోవలసినటువంటి సంగతి ఇది ప్రభు నువ్వే నాకు తీసుకొచ్చి పెట్టినాయనంటే కుదరదు విశ్వాసం తీసుకొచ్చి నీళ్ళు ఆయన పెట్టడానికి కుదరదు అదే సాధ్యమైతే అన్ని జన్లు మొత్తంలో విశ్వాసం అని చిప్పి పెట్టేశాడంటే తెల్లారేటప్పటికి చర్చిలు మొత్తం ఫుల్ అయిపోయి పురిలిపోతూ ఉంటాయి స్తోత్రం హలో లూయా నువ్వు విశ్వసించడానికి కావలసిన ఆధారాలని విశ్వసించడానికి కావలసిన వాక్కుని కొన్ని సాక్ష్యాలని కొన్ని రుజువుల్ని నీ కళ్ళ ముందు చూపించి ఆ విశ్వాసాన్ని ఏర్పరచుకునే ప్రక్రియ నీకే అప్పచెప్పేశాడు ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నాకైతే తెలియదు అర్థమైతే ధన్యులే దేవునికి స్తోత్రం హలో లూయ నీ చేతుల్లోనే పెట్టేశాడు నాకు అసాధ్యమైంది ఏమీ లేదని పాటలు పాడుతున్నారు నా వెనక వారు నా ఎందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని నేను చెప్పలేదా చెప్పావు అపోస్తుల చేశారులే బ్రోబా మరి నీకు వచ్చిన రోగం ఏందంటాడే అంటే ప్రభా అప్పటి కాలంలో జరిగినవి కానీ ఇప్పుడైతే ప్రభు మహాకష్టం ప్రభావా అప్పటికిప్పటికి తేడా ఏందంటే వారు చిన్నదైనా పెద్దదైనా దీనిని దేవుడు నిశ్చయముగా చేస్తాడు సందేహము లేదని రూఢిగా నమ్మారు మనకేమో తట్టడు అనుమానాలు ఇదండే కాదన్నయ్య అట్లేం కాదని ఇంకోటి ఏదైనా చెబుతావో చెప్పు మీకు ఇంకో రుజువు కూడా చెప్తా ఇప్పటివరకు మీ జీవితంలో చాలామంది విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు సాధించారు కొన్నిసార్లు కొన్ని సంగతులు మీరు అడిగి దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు నాకు ఇది ఇచ్చి తీరతాడని నమ్మి ఎన్నో కార్యాలు పొందుకున్నారా లేదా నేను పొందుకున్నాను అన్నాడు ఎత్తండి నేను నమ్మి చాలా పొందుకున్నాను సందేహించకుండా నేను నమ్మినవన్నీ దేవుడు జరిగించాడు నా విషయంలో నేను చెబుతా డౌట్ పడ్డానంటే ఆగిందే అది డౌట్ లేదు కన్ఫామ్ అయిపోయిందంతే దేవునికి మహిమ దరిద్రం అంతా ఎక్కడుందంటే సందేహంలో ఉంది సాతానుగాడికి ఉన్న ఆయుధాల్లో చాలా అతిపెద్ద ఆయుధము ఇదేనండి వాడు ఏ కాడికి నీ విశ్వాసం రౌండ్ చుట్టబడకుండా కట్టింగ్లు కొడుతుంటాడు వాడు అక్కడ పనువాడు అనమాట అది విషయం దేవుని యందు మనం ఉంచే విశ్వాసానికి కట్టింగులు కొడతాడు గదరో యందు మనం ఉంచే విశ్వాసానికి కట్టింగులు కొడతాడు పరిపూర్ణం కాకుండా డౌట్లు తెచ్చి వాడి కార్యాలను మాత్రం బాగా రవ్వుండిగా నమ్మేటట్టు చేస్తున్నాడు వాడు అది ఇప్పుడు వాడు చేస్తున్న మోసం అర్థమైందా వాడి కార్యాలను పూర్ణంగా నమ్ముతున్నాం కొన్ని శుభకార్యాలు ఉంటాయి బయటికేం ప్రభు చెయ్యి ప్రభా చెయ్యి ప్రభావ అని ప్రార్థం కాదు లోపలేమో పొరపాటును కూడా జరగదు లోపల అంతరంగంలోనేమో ఏం జరుగుద్దానబ్బా చాలా పెద్ద సంగతి అడిగాను దేవుడు మరి ఏం చేస్తాడు ఏమో ఏదైనా నీకు సాధ్యమే ప్రభువా అని ఆ మాట అన్నప్పుడు ఇక ఆ సాధ్యం అన్నకాడ ఆగిపో మళ్ళా అయిపోయింది ఏమో ఇక దేవుడు చెప్తాం ఓ నీ అనుమానం సల్లంగా ఉంట ఏమనుమానం చల్లంగా ఉండొద్దులే నీ అనుమానం ఏ సునాములో లయమైపోవును అయిపోవును కాక సల్లంగా ఉండొద్ది అచ్చగా ఉండొద్ది అసలు అడ్రస్ లేకుండా పోవాలని నీ అనుమానం నీలో విశ్వాస పరిమాణం నేను స్టార్టింగ్లో సైజులు ఏమో అనుకున్న విశ్వాస పరిమాణం అంటే ఇంత విశ్వాసం కొంచెం విశ్వాసం అంత విశ్వాసం అంత విశ్వాసం అని సైజుల్లో చూశాను కానీ రౌండ్లో చూడలా దేవుడు మాట్లాడేటోరే సైజులు కాదురా రౌండ్ చూడరా విశ్వాసం యొక్క పరిపూర్ణత అలా అర్థమైంది నీకు అని బయలుపరిచాడు దేవునికి మహిమ అలే అప్పుడు ఇక గీత గీయటం వాళ్ళు పెట్టా ఇంతవరకు అసంపూర్ణం 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 అందుకే కార్యాన్ని సిద్ధింప చేసుకోలేనటువంటి విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నా అది విశ్వాసం లెక్కలోకి రాదు కార్యాన్ని సాధించుకోలేని విశ్వాసం అల్ప విశ్వాసం నీళ్ళ మీద నిలబెట్టగలిగింది డౌట్ లేని విశ్వాసం నీళ్ళలో ముంచింది అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం కొంచెం విశ్వాసం ఉన్నది విశ్వాసం లెక్కలోకే ఎందుకంటే మూడు భాగాలు గీత మొత్తం అవి కూడా ఒక్క భాగం ఆపితే పూర్ణమా అపరిపూర్ణం అంటే అపరిపూర్ణం అన్నారు అందరూ అంతే కాబట్టి ఈ ఈరోజు దేవుని కార్యాలను పొందగోరే ప్రతి పరిశుద్ధుడు పరిశుద్ధురాలు ప్రతి దేవుని బిడ్డ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు దేవుని ఎరిగినోళ్ళైనా ఎరగనోళ్ళైనా సంపూర్ణ విశ్వాసం అసంపూర్ణ విశ్వాసం ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్క విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం చూపిస్తా చూస్తారా దేవుని స్తోత్రం మీ అందరికీ మీ అందరిలో ఒక్క విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఏ విషయాలలో నువ్వు విశ్వాసాన్ని ఎలా ప్రయోగిస్తావో అలాంటి రిజల్ట్ వస్తుంది అది భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా ఏ ఏ విషయాలలో నువ్వు దేవుని ముందు ఉంచుతున్నావో ఆ విషయాల్లో వాటికి సంబంధించి నువ్వు ఉంచే విశ్వాసపు పరిమాణాన్ని బట్టి నీకు ఆన్సర్ అంటే పరిపూర్ణతను బట్టి నీకు ఆన్సర్ ఉంటుంది ఇప్పుడు మీ అందరికీ ఒక విషయంలో పరిపూర్ణ విశ్వాసం ఉందని రుజువు చేస్తా ఏంటిదంటే ప్రభువును నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిజ్మం పొందిన వాడు పరలోకం పోతాడా నరకానికి పోతాడా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి సగం చేతులు ఎత్తితే సగమే రెండు చేతులు ఎత్తితే ఇంకా ఆనందం అబ్బా డౌట్ లేదుగా అసలు ఇక్కడ మాత్రం ఎంత నిశ్చయతో వామ ఇది కూడా నమ్మకపోతే పోతాం పాతాడంలో ఎందుకు ఈ పాయింట్లో దేవుణ్ణి మనం నమ్మేటప్పుడు ఏదన్నా డౌట్ ఉందా మనకి ఇంకొకళ్ళకి ఏదన్నా ప్లేస్ ఇస్తావా యేసు ప్రభు అక్కడే కాదు కానీ ఇంకా కొంతమంది ఉన్నారని అని ఎవరికన్నా చోటిస్తావా ఏయ్ పొర్రపాటును కూడా మాట్లాడే పని లేదు ఇంకెవ్వర లేరు ఆ ఒక్కడే ఏసే ఆయనే నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు ఎంత నిశ్చయత నేను చెబుతున్నా దేవునికి స్తోత్రం మిగిలిన కార్యాల విషయంలో సున్నా పూర్తిగా రాకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం పరిపూర్ణమైన సున్నా కనపడేది అందరి దగ్గర అందుకే విశ్వసించిన వారందరూ నిత్య జీవానికి ఖాయం జార జార్ చేతి నిప్పులు పడుతుంది మెల్లిమెల్లిపోయింది ఇక్కడ డౌట్ లేదు కన్ఫామ్ అనమాట పరిపూర్ణంగా వెళ్ళిపోయేది ఖాయం ఆ నమ్మేది ఖాయమే నువ్వు వేయది కూడా ఖాయమే అందులో డౌట్ లేదు ఇక కార్యాలను సిద్ధింపజేసే విషయంలో అపోస్తలలో ఎలాగ విశ్వాసం ఉంచారో భక్తులు ఎలాగ విశ్వాసం ఉంచారో నేను శనివారం రోజుకి అక్కడ ఉండాలయా అన్నాడు జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు షిప్లో ఎక్కి ఎవరి దగ్గరికి పోయి నావిడి దగ్గరికి పోయి మీకు తెలుసు అంటే ఆయనే ఉన్నాడండి ఆయన కూడా క్రైస్తవుడే కానీ ఆయనే ఉన్నాడు తెలుసా ఒకసారి అడు చూడండి అన్నాడు నేను చూడండి అన్నాడు ఆయన ఎందుకు చూడాలి నేను చెప్పిన మాట ఏంటి నువ్వు నన్ను చూడమనేది ఎందుకు కాదు సార్ దారి అర్థం కాక నేను చేస్తుంటే అంత మంచుగా మేసి అసలు ఇది ఎటువస్తోందో అర్థం కాక నేను గందరగోళం అవుతుంటే నాకు టైం ఇస్తున్నావే ఈ టైం కల్లా నేను ఆడికి చేరాలని ఎట్లా సాధ్యమైంది సార్ కష్టం అన్నాడు నాకు తెలీదు చూడండి సార్ ఆడు చూడు నేను చూడను నేను చూడను నేను ప్రభువుకి వెళ్ళి చూసేవాడియా సమస్యలకి వెళ్ళి చూసేవాడిని కాదు ప్రతికూలతల వైపు చూసేవాడిని కాదు ఇబ్బందుల వైపు చూసేవాడిని కాదు దేన్నైనా కదిలించగల యేసు వైపు చూసేవాడిని అది నేర్చుకున్నాను అన్నాడు బాగా వినండి ఏమో ఇదైతే కష్టం అన్నాడు అఫ్ కోర్స్ నీకు కావచ్చు కానీ నాకు నా దేవునికి బ్రదర్ ప్రార్థిద్దామా అన్నాడు ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన మనందరికీ ప్రార్థన సెంటిమెంట్ పొరపాటుని ఎవరన్నా ప్రార్థన చేద్దామా ఇంతసేపు మాట్లాడుకున్నా కాసేపు ప్రార్థనలో ఉందామా అంటే లోపల బలే బాధ పెద్ద భక్తురాలమ్మా ప్రార్థన అంటే మళ్ళీ కాసేపు శుత్తి అంతసేపు అన్నది చెప్పు కాసేపు ప్రార్థన చేద్దాం అనగానే ఆ మాట అన్న వ్యక్తిని దుష్మన్ దుష్మన్కే హే అన్నట్టు చూస్తూ ఉంటారు దేవుని మనసులో ఫీలింగ్ చేయకుండా పోతే మళ్ళీ ఏం మొహం మగిలిద్దో ప్రార్థన ఇప్పుడు వద్దులే అంటే మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన వద్దండి సైతం అనుకుంటారేమో అని ఎంత ఫీలింగ్ ఉన్నా ఎంత విరక్తి ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా రెండు మాటలు క్లుప్త ప్రార్థన ఎక్కువసేపు వద్దు రెండు మొక్కలు అందరు జాగ్రత్తలు రెండు మొక్కలు చేయాలి అని ఎంత అవకాశం ఉండి అంత తేల్చేస్తారు మొత్తానికి మోకరించడం అయితే ఖాయం లేకపోతే తిట్టుకుంటారు కదా ప్రార్థన వద్దని వెళ్ళిపోతున్న సైతం మొదని అనుకుంటారు కదా ప్రార్థన వద్దని పోతుడు సైతం అనుకుంటారు కదా అందుకని ప్రార్థన అనగానే లోపలే సండు కూడా పెద్ద భక్తుడు ఒక ప్రార్థన అంటాడు కూడా ఒకడు బయటికేమో చదాం బ్రదర్ రెండు మాటలు వెళ్దాం అనుకోలేదా అనుకోరా ఏ లోపల తెలుసు కొన్నిసార్లు ఏమో చేయాలనిపిస్తుంది కొన్నిసార్లు మనకేమో టెన్షన్స్ ఉంటాయి ఇబ్బంది అనిపిస్తుంది కానీ మన బ్రదరు నీకు ప్రార్థన చేయటం వచ్చి ప్రార్థన చేద్దామా అంటే సరేపా వెళ్ళారు ప్రార్థన మోకాళ్ళు ఉన్నారు జార్జి గారు ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేశాడు మరి ఎదురున్న ఇంకొక ఆయన కూడా చేయాలిగా చేయాలిగా ఆయన అని మొదలు మొదలుపెట్టాడు అవసరం లే అన్నాడు ఇదేందండి ప్రార్థన ఆపి లేపుతున్నాడు అవసరం లేదు వెళ్ళే ఏంటన్నాడు నా ప్రార్థన ఆయన విన్నాడని నాకు తెలుసు పోయి చూడుపో అన్నాడు నా ప్రార్థన ప్రభు విన్నాడని నాకు తెలుసు ఆయనే నన్ను వెళ్ళమన్నాడు నాకు మార్గము ఆయనే సరాల పరుస్తాడు నన్ను ఏదీ అడ్డగించలేదు చెప్పిన టైం ప్రకారం నన్ను అక్కడ దించి తేరుతాడు నువ్వు వెళ్ళి చూసుకోపోమన్నాడు పోయి చూస్తే ఏం లేదు నీట్గా కనపడుతుంది సముద్రమే త్రోవ అప్పటిదాకా ఆవరించిన మంచు దారి గమ్మేసిన మంచు ఏం లేదు దేవునికి స్తోత్రం కలుగును కాక హలో మరొక దైవచనుడు కూడా అంతే ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది ఓడ ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది కొంచెం ముందుకెళ్తే రాతి ఉంటాయి రాతి తిప్పలు అది తగిలితే ఓడ బద్దలైపోతుంది అటు వెళ్ళకూడదు ఇంకొకెళ్ళి లాగితే అటుపక్క నరమాంస భక్షకులు ఉండేటువంటి దీవి అటు వెళ్ళకూడదు రాతి తిప్పల తగిలితే ఓడ పగిలిపోయేది ఖాయం ఓడ ఆదిక్కుపోతే వాళ్ళ చేతుల్లో మాంసం మాంసాహారం అయిపోయేది ఖాయం ఇప్పుడు ఏం చేయాలి ఆ ఓడలో దైవజనుడు బహుశా హట్సన్ టైలర్ అనుకుంటారు దైవజనుడు ఆయనైనా సంథింగ్ హట్సన్ టైలరే కదా రైట్ ఆయనే హట్సన్ టైలర్ అనే దైవజనుడు ఏమంటే వినండి జాగ్రత్తగా వినండి మైండ్లో తీసుకోండి బాగా అలవాటు అయిపోయాం వినటానికే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం అనే ముఖ్యమైన సంగతి వదిలేశాం భక్తులకి ఆనాటి ఆ యోధులకి ఆ కార్యాలు చూసిన వారికి ప్రస్తుతం మనకి తేడా ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాదు అనే దేవుని మాట ప్రతి మాటని తీవ్రంగా తీసుకున్నారు వాళ్ళు అందుకే వారికి రిజల్ట్ కూడా తీవ్రంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చినప్పుడు దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవడం వదిలేశారు తీవ్రంగా వింటున్నారు కానీ తీవ్రంగా తీసుకోవట్లే మీరు చెప్పండి నేను ఏమన్నాను ఇప్పుడు తీవ్రంగా తీవ్రంగా రోజుకు మూడు నాలుగు ప్రసంగాలు విన్నారు కానీ అందులో విషయాలన్నీ తీవ్రంగా తీసుకోవట్లా వారు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపు కుందురు అన్నాడు దేవుడు నీకు అందించినటువంటి మాటలు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రసంగం వినక్కర్లా ఒకవేళ నీకు అంత ఉంటే విని ఇబ్బంది లేదు కానీ దేవుడు నీకు మొదట పలికినటువంటి కొన్ని సంగతుల విషయంలో నువ్వు తీవ్రంగా తీసుకోవటం నేర్చుకుంటే తర్వాత ఇంకా ఏవేవి తీసుకోవాలో ఒకటొకటి ఒకటొకటి మొత్తం నీకు ఓపెన్ చేస్తాడు దేవుడు కానీ ఈరోజు విస్తారంగా ఉపదేశం అందుతుంది కానీ ఆ మాటల్ని తీవ్రంగా తీసుకొని నేను ఎందుకు ఈ పాయింట్ మిస్ అయ్యాను నేను ఎందుకు దీన్ని ఆచరణలో పెట్టట్లేదు అనే విషయాన్ని వదిలేశాను దాన్ని కానీ కలిగి ఉండగలిగితే దాన్ని వివేచించగలిగితే ఆ పాయింట్ను పట్టుకోగలిగితే నీకు అసాధ్యమైనది ఉండదు హర్సన్ టేలర్ గారు ఏమన్నారు తెలుసా ఇప్పుడు హర్సన్ టేలర్ గారు అందులో ఉన్నాడు ఆ దైవజనుడు అందులో ఉన్నాడు ఈ ఉన్నోళ్ళందరికీ చావు ఖాయం అనిపించింది సో ఆయన ఏమన్నా సలహా చెప్తాడేమో ఆయన ఏమన్నా చేస్తాడేమో దైవభక్తుడు కదా ఇప్పుడు ప్రమాదంలో బాగా తారస్థాయికి పోయినప్పుడు ఇక దేవుడే కదా దిక్కు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చి రెండు పోయినాయి ఇక బాటనే అన్నప్పుడు లేకపోతే ఆ గుండె పూర్తిగా ఖరాబ్ అయిపోయింది ఇక బోటమే లేదా లివర్ మొత్తం పూర్తి ఖరాబ్ అయిపోయింది ఇక బోటమే అన్న బాగా బాగా డేంజర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కదా దేవుడు కనపడేది అప్పుడు దాకా డాక్టరే దేవుడు నువ్వే దేవుడు నువ్వే దేవుడు నేను చేయగలిగింది ఏముందమ్మా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇక నేను చేయగలిగింది ఏం లేదన్నప్పుడు ఏడున్నాడు దేవులాడండ్రు ఆ శావకుడు క్లైమాక్స్లో చాలా మంది కోరిక కోరికంటే తెలుస్తుంది అని తీసుకెళ్ళి చాలా మన దగ్గర పడేయండి నే వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా అన్న ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడేమో అని అంటే క్లైమాక్స్లో ఇక దేవుడే దిక్కు వాళ్ళ కూడా వీళ్ళకి దేవుడే దిక్కు ఇక క్లైమాక్స్లో ఏమన్నారు తెలుసా మీరు ఏమైనా చేయగలరా మీరు ఏమైనా చెప్పగలరా దేవుని భక్తులు కదా మీరు ఏమైనా చేయగలరా మీరు ఏమైనా చెప్పగలరా తెరచాపలన్నీ కట్టేసి ఉన్నాయి ఆయన ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం జరగాలి అని గాలి బ్రేక్ అయిపోయింది గాలి బ్రేక్ అయిపోయింది సముద్రం మీద గాలి తోలట్లేదు ఈ ఓడ ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుంది ఇది వెళ్ళే తీరులో కానీ మనం గమనించినట్లయితే డేంజర్ జోన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది దిశ మారాలి ఇది వెళ్ళే త్రోవ మారిపోవాలి అది మారాలంటే గాలి కావాలన్నాడు వెంటనే హట్సన్ తెల్దర్ గారు అన్నారు ఓకే గాలి కావాలి గాలి దేవుడు పంపిస్తారు ఆ తెరచాపలు వెప్పండి అన్నాడు గాలి తోలేటప్పుడు తెరచాపలు విప్పితే అర్థం ఉంది కానీ అసలు గాలి అనేదే మొదలు కాకుండా తెరచాపలు విప్పుతూ ఉంటే కామెడీ కదా వాళ్ళు అందరూ ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకుని అంత భయంలో కూడా నవ్వుకున్నారు గాలి లేని తెరచాపలేలా తెరచాపలంటే తెలుసా ఎండి చేపలు అనుకుంటున్నారా దేవునికి స్తోత్రం చా తెరచాప అంటే పడవ మీద ఒక క్లాత్ ఉంటుంది కదండీ గాలిని బట్టి ప్రయాణం చేయటానికి ఆ తెరచాపల్ని వాడేవాళ్ళు తెరచాప కాదు తెరచాప ఓకే రైట్ తెరచాప వంటి జీవితం లోక ప్రేమ నలు దిశల తృంగుతున్న వేళ తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడు

తెరచాపులు విప్పితే నేను ప్రార్థన చేస్తాను అన్నాడు సార్ గాలి రాకుండా ఎందుకు సార్ అవి విప్పడం అది చాకిరీ అనమాట పెద్ద తెరచాపలు ఆయన్ని విప్పాల చాకిరీ చేయాలా మళ్ళీ గాలి తోలలేదు అనుకో హాస్యం ఆయన ఎవరో చెప్పాడు మీరు అందరు ఏదో చాకిరీ పెట్టారు చుట్టం చుట్టండి చనుకుంటా చూడు సార్ మళ్ళా అదిగో ఫోటో వేసాడు చూడండి ఆయన ఒకటే చెప్పాడు నేను చెప్తాను ప్రార్థన చేస్తాను తెరచాపలు విప్పండి అన్నాడు సరే వాళ్ళు ఇబ్బంది పడకుండా విప్పారు ఈయన మోకాళ్ళ మీదకి వెళ్ళాడు కాసేపటికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమనో తెలుసా హర్సన్ టైలర్ గారు ఇక చాలు ఆపండి అని మనకు కావాల్సినంత గాలి తోలింది ఓడ ఒక దరికి చేరింది ఇక చాలు ఆపండి ఇక చాలు ఇంకా తోలిందండి ఇంకో డేంజర్లోకి వెళ్తే ఇక చాలు అప్పుడు మోకాళ్ళ మీద నుంచి లేచాడు హర్సన్ హర్సన్ టేలర్ దేవుడే కదా మన దేవుడు జార్జి ముల్లర్ దేవుడే కదా మన దేవుడు ప్రకృతిని అంత అద్భుతంగా శాసించాడండి సముద్రం మీద ఉన్న మంచును అడ్రస్ లేకుండా చేశాడు ఒక భక్తుడు ప్రార్థిస్తే మరొక భక్తుడు ప్రార్థిస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతే గాలిని తోలే అప్పటిదాకా రెల్లు కూడా కదలనంత స్తబ్దమైపోయినటువంటి వాయువుని ప్రచండ వాయువు వీచేటట్టు చేశాడు ఆయనేనా మన దేవుడు మరి మన విషయంలో ఎందుకండి మన విషయంలో ఎందుకండి కార్యాలు ఒకటేనండి వారికి మనకి అపోస్తల కార్యాల్లో వారికి మనకి మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులకి మనకి ఉన్న వ్యత్యాసం రౌండ్ కంప్లీట్గా అట్లా అది ఎన్నో విషయాలు దేవుని ముందు పెడుతున్నాం కానీ పెట్టిన ప్రతి విషయంలో రౌండ్ కంప్లీట్ చేయటల్లా అక్కడ సాతాను కుట్ర జరుగుతుంది అది పాయింట్ మరి ఇప్పుడు నువ్వు వరుసగా రౌండ్లు చూడతా ఉంటే వాడు ఊరుకుంటాడా ఊరుకుంటాడా ప్రతిదీ చుట్టేసే రౌండ్ చుట్టేసే అసాధ్యమైనది లేకుండా అన్ని చేసుకుంటాబో నేను చూస్తూ ఉంటాను అని ఊరుకుంటాడా వాడు తెచ్చే దాడులన్నీ విశ్వాసానికి ఆపోజిట్లోనే తెస్తాడని చెప్పాడు ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా రౌండ్ చుట్టకుండా అడ్డగించి కట్టింగులు పెట్టడానికి వాడు నిరంతరం కృషి చేస్తాడు